నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైన పదంలో నడుస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళని విదేశాల్లో చదివించడానికి అప్పు తీసుకోవటం, వాళ్ళని విదేశాలు పంపించాలనే నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఏది ఏమైనా మనం పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో సంతానం పడకూడదని, అప్పు చేసినా సరే వాళ్ళని గొప్ప చదువు చదివించాలని మీరు కఠినంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ కోణంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. అందరూ ఒకే మాట మీద ఉండి అనుకున్నటువంటి కార్యక్రమాలని చేయాలని చెప్పని భావిస్తారు. మనలో మనకి ఏకాభిప్రాయం లేకపోవటం వల్ల దెబ్బతింటున్నాం, బంధువుల్లో పతనైపోతున్నాం అనేటువంటి భావన అందరిలో కలుగుతుంది. అందుకని క్రమశిక్షణాయుతమైనటువంటి వాతావరణంలో ఉండాలని చెప్పని మీరు నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఆఫర్ పోతే ఇంకో ఆఫర్ వస్తుంది, అందులో ఏమీ సందేహం లేదు. మానసికమైనటువంటి సంతోషం కోసం, ఉల్లాసం కోసం విందులు వినోదాల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, మెడిటేషన్ వంటి కార్యక్రమాల్లో, సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ పద్ధతి ఏదైతే ఉందో అది అందరితో కూడా శ్లాఘించబడుతుంది. మీరు మాట్లాడే విధానం, చేస్తున్నటువంటి పనులు, ఇతరుల పట్ల మీరు చూపించేటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా ఒక మంచి సమాజ సేవకులను చూస్తున్నామనే భావన ప్రజల్లో కలిగేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. రాజకీయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి. ప్రభుత్వపరమైనటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. కోర్టులకి సెలవులు ఉన్నాయి కాబట్టి కోర్టులో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంతవరకు మాత్రమే ఈ ఫలితం వర్తిస్తుంది. మొత్తం మీద కోర్టు వ్యవహారాలు సానుకూలమైనటువంటి ధోరణిలోనే ఉంటాయి. మీకు అనుకూలంగా తీర్పులు ఇచ్చే పరిస్థితి గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చకపోవటం వల్ల ఓ మంచి సంబంధాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దొంగ స్వామీజీల వల్ల, దొంగ బాబాల వల్ల, మాయ మాటలు చెప్పేవాళ్ళ వల్ల నష్టపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలో కూడాను మనకు మనంగా తెలుసుకొని, స్వయంగా కళ్ళతో చూసి నిర్ణయించుకొని ఏదైనా పనులు చేస్తే బాగుంటుంది. ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పని మీరు అనవసరమైనటువంటి మాటలు విని మీరు వాటికి ప్రభావితం కావద్దు. ఈ మేషరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అష్టమంలో శని నడుస్తున్న కారణం చేత పనులు కొంచెం పెండింగ్ పడినా,
సంపూర్ణమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా గోచరిస్తుంది. ఎందుకంటే గురు శని అష్టమంలో ఉన్నప్పుడు కూడాను ఈ వృషభ రాశికి శని యోగకారకుడు, ఏకైక రాజయోగ కారకుడు, ధర్మ కర్మాధిపతి. అష్టమంలో ఉన్నా కానీ వీలైనంత వరకు మంచి చేయటానికి ప్రయత్నిస్తాడు, కానీ చెడు చేయటానికి మాత్రం ఇష్టపడ్డు. పైగా ఈ వృషభ రాశి, ఈ వృషభ లగ్నం అనేటువంటిది దైవలగ్నం, దీనికి అసలు శత్రుగ్రహాలే లేవు. ఈ లగ్నంలో కానీ ఈ రాశిలో కానీ జన్మించిన వారికి మిగిలిన వాళ్ళకి చెప్పేటటువంటి ఫలితాల కంటే భిన్నంగా చెప్పాలి. ఒక చెడు జరిగేటువంటి పరిస్థితి ఒక 50 పాళ్ళు ఉంది వృషభ రాశి వారికి, దాన్ని 10 పాళ్ళే చెప్పాలి, అంతకంటే చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అది దైవలగ్నం కనుక, మాత్రమైనటువంటి రాశి కనుక, మాత్రమైనటువంటి లగ్నం కనుక. అదేవిధంగా మంచి జరిగే అవకాశం ఒక 5% ఉందనుకోండి, అది 50% చెప్పాలి, ఖచ్చితంగా నిజమై తీరుతుంది. ఎందుకంటే ఈ వృషభ రాశికి, వృషభ లగ్నానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. అందుకని మీరు కావు అనుకున్న పనులు, మనం చేయలేము అనుకున్న పనులు, మన జీవితాశయాలు సాధించలేమా అనేటువంటి మీ బెగ్గ, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో, లక్ష్మీ తామర వత్తులతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా అరిష్టాలు కానీ, లేకపోతే నరదృష్టి కానీ, బంధుఘోష కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటే తెల్ల జిల్లేడు వత్తులతోటి వినాయకుడికి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. కళా సాహిత్య రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది, అవార్డులు రివార్డులు లభిస్తాయి, నూతనమైన ప్రదేశాలు తిరుగుతారు, నూతనమైన విషయాల్ని తెలుసుకుంటారు, మానసికమైన ఆహ్లాదంతో పాటు ఒక జనరల్ నాలెడ్జ్ కూడా మీరు గెయిన్ చేయగలుగుతారు, అందులో ఏమీ సందేహం లేదు. అన్య భాషలు నేర్చుకోవాలనుకునే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, దానికి సంబంధించిన పనుల్ని వీలైనంత వేగవంతంగా చేయాలి అని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. బంధువుల్లో ఉన్నటువంటి ఓ వర్గం మీతో బాగా సన్నిహితంగా ఉంటారు, బంధువుల్లో బంధుత్వం కలుపుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. కానీ మీకు బంధువుల్లో బంధుత్వం కలుపుకోవటం ఇష్టం లేక ఆ సంబంధాన్ని వదులుకుంటారు. ఎందుకంటే అంతర్నిష్ఠూరం కంటే కూడా నాదనిష్ఠూరమైన బెటరు. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు, జరగాల్సిన విషయాలు ఇవన్నీ కూడా బంధువులు అన్న తర్వాత కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశం వాళ్లకుంటుంది, స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి మీకుంటుంది. ఈ గొడవంతా దీనికి ఉన్న బంధుత్వం కూడా చెడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో. అందుకని ఈ బంధువులు బంధుత్వం కలిపే కార్యక్రమానికి వద్దని చెప్పని అనుకుంటారు. బయట సంబంధాలు చూస్తారు, అవి కూడా కుదురుతాయి, మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది, ప్రజా సంబంధాలు బాగా అభివృద్ధి చేసుకోగలుగుతారు, మంచి అవకాశాలు మీకు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు, ప్రతి విషయంలో కూడాను మనల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకొని కూడ తీసుకొని మీకు మీరే సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకొని మీరు అనుకున్న కార్యక్రమాల్ని విజయవంతంగా చేయగలుగుతారు. ఎక్కడ కూడాను సోమరితనం మాత్రం ఉండదు, ప్రతి చోట కష్టపడాలనేటువంటి తత్వంతో మీరు వెళ్తారు, కానీ వేరే రకమైనటువంటి భావన మీ మనసులోకి రాదు. అడ్డదారుల్లో వెళ్ళి మనం అది చేద్దాం అని చెప్పని పక్క వాళ్ళు చెప్తుంటే ఆ అడ్డదారులు నేను తొక్కను, మీ దారిని మీరు పోండి, నేను రాసబాటలో వెళ్తాను, నాకు వచ్చే రూపాయి పరవాణం, అంతకుమించి నాకే సలహాలు చెప్పద్దు అని మీరు గట్టిగా మందలించడం జరుగుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో విజయవంతమైన ఫలితాలు సాధించిన మీరు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడాను ఈ వారం అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు, మంచి సంబంధం కుదురుతుంది,
వివాహం జరిపి ఓ దంటకు మళ్ళా జీవం పోయాలనేటువంటి ఈ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ప్రతి విషయంలో కూడాను హాస్యోక్తులతోగా మాట్లాడేటువంటి మీరు, మీ చతురత అందరినీ ఆకర్షిస్తాయి. ఇక్కడ జాగ్రత్త చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు సరదాగా అన్నటువంటి మాటలను కూడాను ఎదుటి వాళ్ళు సీరియస్గా తీసుకొని మేము వాళ్ళని ఏదో కిచ్చపరిచారనేటువంటి భావన వాళ్ళకే వాళ్ళని ఎత్తినేసుకుని మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంది. అందుకని పెద్దగా పరిచయం లేని వాళ్ళ దగ్గర మామూలుగా మాట్లాడండి. మీ సాధారణమైనటువంటి మీరు మాట్లాడేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానికి భిన్నంగా మాట్లాడండి. కొంత మౌనంగా ఉండండి. ఎందుకు అనవసరంగా ఎదుటివాదుడు మాట అనిపించుకోవడం? మనం ఏ దురుద్దేశం లేకుండా ఏదో సరదాగా అన్న మాటకు కూడా బాధపడే వ్యక్తులు ఉన్నారు ఈ సమాజంలో అని తెలిసినప్పుడు మనం చక్కగా మాట్లాడితే సరిపోతుంది, లేకపోతే మాట్లాడకుండా ఉంటే మరింత పీడా పోతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి, ఏమి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మెరిట్ మార్కులు తెచ్చుకుంటారు, మీకు ఆనందం కలుగుతుంది. ఆ మెరిట్ మార్కులు తగినటువంటి తదుపరి భవిష్యత్ కార్యక్రమం ఏంటని చెప్పని నిర్ణయించుకుంటారు. కొంతమంది నిపుణుల సలహాలు తీసుకుంటారు, కొన్ని సందర్భాల్లో జ్యోతిష్కుల సలహాలు తీసుకుంటారు. ఏది ఏమైనా మంచి పద్ధతిలో నడిచి మంచి విషయాల్ని మీరు ఖరారు చేసుకోగలుగుతారు. ఈ వారం చాలా చక్కగా ఉంది, ఏమీ ఆందోళనపడాల్సిన అవసరమే లేదు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు కూడాను పరిష్కార మార్గాల్ని ఈ వారం మీరు కనుగొంటారు. ఈ మిథున రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీ ఇష్టమైనటువంటి దేవుడికి కానీ మీ ఇష్టమైనటువంటి దేవతకు కానీ పరిమళ గంధంతో, మంచి గంధంతో, దేవదారు గంధంతో అభిషేకం చేయటం వల్ల 11 సార్లు చేయాలండి అభిషేకం 11 రోజులు. మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు, మొత్తం మీద ఒక నెలలో 11 రోజులు ఆ విధంగా మీరు అభిషేకం చేస్తే మీరు అనుకున్నటువంటి ఒకనొక పెద్ద కోరిక నెరవేరుతుంది. ఇది ప్రాక్టికల్గా చాలా మంది జీవితాల్లో జరిగినటువంటి విషయం, గుర్తుపెట్టుకోండి. 1 పరిమళ గంధం, 2 మంచి గంధం, సాధన మంచి గంధం, 3 దేవదారు గంధం, దేవదారు చెట్టు నుంచి స్వీకరించింది. ఈ 3 కలిపి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఇది చాలా విషయాల్లోనూ చాలా గ్రంథాల్లోనూ పెద్దలు చెప్పినటువంటి విషయం ఇది, దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో ఊర్ణమ శివాయ భక్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ మిథున రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, అందులో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు, ఎక్కడా పొరపాటు దొరకకూడదని అందరూ మనవైపే చూస్తున్నారని, మన యొక్క క్యారెక్టర్ని పద్ధతుల్ని సరిగ్గా ఉంచుకోవాలని మీరు ఆ రకమైన ధోరణిలో నడుచుకోవడం అనేది జరుగుతుంది. వ్యాపార సంబంధాల విషయాల్లో నూతనమైనటువంటి అగ్రిమెంట్ల మీద సంతకాలు పూర్తవుతాయి ఈ వారం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా రావాల్సినటువంటి వర్క్ ఆర్డర్లు చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుండటం వల్ల మీ మానసికమైనటువంటి సంతోషం రెట్టింపు అవుతుంది. వాళ్ళకి సరైన విద్యా బుద్ధులు నేర్పించడానికి ఎంతైనా ఖర్చు పెట్టాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. శుభ వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రస్తావన కూడా వెలుగులోకి వస్తుంది. ఆకస్మికంగా అనుకోకుండా మంచి సంబంధం కుదరటం అనేది జరుగుతుంది. ఇటు పిల్లల చదువు, ఇటు పెళ్ళి, రెండూ మనం చేయగలమా, అందు తగిన ఆర్థికపరమైనటువంటి స్తోమత మనకు ఉందా లేదా అని చెప్పి ఆలోచిస్తారు. ఆదుకుంటామని చెప్పిన హామీ ఇచ్చేటువంటి
మిత్రులు, సన్నిహితులు, బంధువులు అందరూ నీకేం పర్వాలేదు, మేము పక్కన ఉన్నామని చెప్పని చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్ష చూర్ణంతో స్నానం చేయటం చాలా మంచిది. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైన దేవతకు కానీ మీ ఇష్టమైన దేవుడికి కానీ అభిషేకం చేసి ఆ తీర్థపు నీళ్ళు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పరమ విశిష్టమైనటువంటి అష్టములక తైలంతో దీపారాధన చేయటం వల్ల మానసికమైన ప్రశాంతత కలుగుతుంది, దైవ కార్యక్రమాల్లో ఏకాగ్రత లభిస్తుంది. స్థిరచరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేయాలని చెప్పని మీరు సిద్ధపడతారు, కానీ సవగ్గా వస్తున్నప్పుడు కూడాను మన దగ్గర డబ్బులు లేకపోవటం వల్ల వాటిని మీరు కొనుగోలు చేయలేకపోతారు. ఆ అవకాశం మరొకరికి లభిస్తుంది, సరేనే మనకు ప్రాప్తం లేదని చెప్పని మీరు సరిపెట్టుకుంటారు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, నాకు అంతే చాలు, వాళ్ళని మరింతగా చదివించాలి, ఆ కోరిక తీరిస్తే చాలు, అంతకుమించి దేవుణ్ణి నేను కోరుకునేది కూడా ఏమీ లేదు అనే దూరంలో మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఆవేదన, మీ యొక్క జీవిత లక్ష్యం అంతా పిల్లల యొక్క పురోగతి మీదనే ఎక్కువగా మీరు ఆశ పెట్టుకుంటారు, అది తప్పకుండా ఫలిస్తుంది. అదేవిధంగా వివాదాస్పదమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. విద్యార్థులు మంచి మెరిట్ మార్కులు సాధించి ఉన్నత విద్యలు చదవాలనేటువంటి ధ్యాసలో ఉంటారు. నిపుణుల సలహాలు, పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని ఓ నిర్ణయాన్ని రాగలుగుతారు. మీకు ఇష్టమైనటువంటి కోర్సుని ఇంట్లో వాళ్ళని ఒప్పించి అందులో చేరగలుగుతారు. భవిష్యత్తు చాలా బాగుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ వారం మంచి మంచి విషయాల్లో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు కానివ్వండి, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కానివ్వండి, కెరియర్ పరంగా కొంత స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. స్థిరత్వం ఏర్పడేటువంటి ఉద్యోగాలు కూడా లభించే పరిస్థితిగా గోచరిస్తుంది, మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ కర్కాటక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరమైనటువంటి చిక్కున పడ్డటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకొని అనుమతి పత్రాలు, అధికార అనుమతి పత్రాలు చేతికి తీసుకోగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఏర్పడేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని తర్వాత పరిష్కరించుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వివాహ శుభకార్యాల విషయంలో అందరూ మీ మాట కాదనకుండా ఒప్పుకున్నప్పటికీ ఇంట్లో వ్యక్తులకు మాత్రం మీ మాట నచ్చదు. ఇంతకంటే గొప్ప సంబంధాలు చాలా ఉన్నాయి, అవి చూద్దాం. ఈ సంబంధం మనకొద్దు, అబ్బాయి విదేశాల్లో కూడా చదువుకోవట్లేదు, మనకు విదేశీ సంబంధం కావాలి అని ఇంట్లో వాళ్ళు పట్టుబడడంతో వచ్చినట్టు మంచి సంబంధాలు కూడాను వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. మనం ప్రేక్షక పాత్ర వహించడం మినహా చేయగలిగింది ఏమీ లేదు అని మీకు మీరుగా నిర్ణయించుకుంటారు, మీకు మీరుగా భావిస్తారు. మనకు అనవసరంలే, వాళ్ళు అడిగినప్పుడు మనం సలహా చెప్పచ్చు, అనవసరంగా మన సలహాకి విలువ లేనప్పుడు ఎందుకు చెప్పాలి అనే భావనలో ఉంటారు. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేధావులు బయట వాళ్ళ సమస్యల్ని పరిష్కరించినంత తేలిగ్గా సొంత సమస్యల్ని పరిష్కరించుకోలేరు. ఇది యథార్థమైన విషయం, ఇది జరుగుతున్న విషయం. కనుక మీరు ప్రతిరోజు ప్రతి విషయంలోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, మెడిటేషన్ కొరకు సమయాన్ని పెంచాలని చెప్పని ఆలోచిస్తారు. అదే కోణంలో ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా అష్టములక తైలంతో దీపారాధన చేయటం, దైవికమైనటువంటి పొడితోటి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయటం వల్ల
చీడ పీడ బంధు దృష్టి నర దృష్టి అన్నీ కూడాను అన్ని దళితాలు మొత్తం పోతాయి. ఆ దైవికమైనటువంటి పొడితోటి పొద్దున సాయంత్రం ధూపం వేయండి, చాలా మంచిది. వివాదాస్పదమైన విషయాలకు దూరంగా ఉండాలనుకునే మీరు వివాదాస్పదమైన విషయాల్లో తీర్పులు చెప్పాల్సిన పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. సరే, ఏది ఏమైనా మన శక్తివంతం లేకుండా చేద్దామని, ఎవరికి ఇబ్బంది లేకుండా మధ్య మార్గంగా మీరు చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రామాణికంగా అందరూ కూడాను మీ మధ్యవర్తిత్వాన్ని మెచ్చుకుంటారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యని పరిష్కరించగలిగామనేటువంటి సంతృప్తి చాలామంది కలుగుతుంది. అది మీ వల్ల కలుగుతుంది. అది మీ యొక్క గొప్పతనాన్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ యొక్క నిజాయితీని తెలియజేసే విధంగా ఉంటుంది. కనుక ఏ విషయంలో కూడాను ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒకరోజు, రెండు రోజులు, ఒక నెల ఇబ్బంది పడ్డా ఆ తర్వాత మళ్ళీ మీకు మంచి రోజులు రావడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆందోళన మాత్రం మనసులో పెట్టుకోవద్దు. ఆందోళన లేకుండా ఉండడానికి మీ ఇష్టమైనటువంటి దేవుడి యొక్క ధ్యానం ఎప్పుడు చేసుకుంటూ ఉండండి. ఆ మానసికమైన ప్రశాంతత దానివల్ల ఏర్పడుతుంది. ఈ సింహరాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. జన్మరాశిలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత ఆర్థికపరమైన విషయాల్లోనూ విద్యా సంబంధమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. అయితే మీకు వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఎంతగానో సంతోషించినప్పటికీ ఏమాత్రం శ్రమ చేయని వాళ్ళకు కూడా అదే స్థాయిలో మార్కులు రావటం మీ యొక్క ఆశ్చర్యానికి కారణమవుతుంది. మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతుంది. చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి ఒకే రకమైన మార్కులు ఎలా వస్తాయో అనేటువంటి చిదంబర రహస్యాన్ని మీరు తెలుసుకోలేకపోతారు. వివాహ శుభకార్యాల విషయంలో చాలా సంబంధాలు దగ్గరగా వస్తాయి, దూరంగా వెళ్తాయి. ఏ సంబంధం కూడా కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. పై అధికారుల మన్ననలు పొందగలుగుతారు. మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయాలని భావించినప్పటికీ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయకుండా మీకు బాగా సన్నిహితంగా ఉండేటువంటి ఒక సహోద్యోగిని ఉద్యోగం నుంచి తీసేయడం జరుగుతుంది. అది మీ మానసికమైన వేదన కారణమవుతుంది. అయితే మన చేతులు ఏమీ లేదు, మనమేమి చేయలేము అనేటువంటి పద్ధతిలో మీరు చాలా నిరాశ గురవుతారు. అంటే ఎవరు పని చేసినా కానీ, ఎంత కష్టపడ్డా కానీ ఏదో ఒక రోజున ఈ విధంగా బయటికి వెళ్లాల్సిందేనా అనేటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. కనుక స్థిరమైన ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని మనం సాధించుకోవాలి. ఎదుటివాడు దయాదాక్షిణాల మీద ఆధారపడేటువంటి ఉద్యోగాలు మనకు వద్దు అని చెప్పని మానసికంగా నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, మెడిసిన్ సీట్కి సంబంధించిన విషయాలు, ఐఐటి, ఐఏఎస్, ఐపిఎస్, సివిల్ సర్వీసులు, పోటీ పరీక్షలు, వీటన్నిటికి సంబంధించిన విషయాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. సమాజంలో మీ ప్రతిష్టని మీరు నిలబెట్టుకోగలుగుతారు. బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు. అది మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు. అయినప్పటికీ కూడాను ధర్మాన్ని అనుసరించి మీరు వాళ్ళకి సహాయం చేయటం అనేది జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం పెరిగేటువంటి పరిస్థితి వారాంతంలో కలుగుతుంది. నూతనమైన వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి తగినటువంటి ఏర్పాటు చేసుకొని నూతనమైనటువంటి అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టడం కూడా జరుగుతుంది. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు కూడా విమర్శించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని మీకు మీరుగా కల్పించుకోగలుగుతారు. మీ యొక్క గుడ్ విల్ వల్ల, మీ మంచితనం వల్ల మీ సంతానానికి అనుకున్నటువంటి చోట విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి, ప్రతిష్టాత్మైన
విద్యాలయాల్లో కానివ్వండి సీటు లభించడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకి గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశం, మోకాళ్ళ నొప్పులు, ఈఎన్టి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, తగిన జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా వ్యాపారపరమైన వ్యవహారాలని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. అందుకు సంబంధించిన వ్యక్తులతోటి ర్యాపోర్ట్ పెరుగుతుంది, అక్కడ డిస్ట్రిబ్యూషన్ అంతా మేము చూసుకుంటామని వాడు చెప్తారు. దాంతో వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడాను విస్తరణ ఏదైతే ఉందో డెవలప్మెంట్ అది బాగా కలుగుతుంది. మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. అనేక విషయాల్లో మీ యొక్క ఆలోచన విధానం, వ్యూహం అన్నీ పర్ఫెక్ట్గా ఫలించేటువంటి పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. అష్టములుగా గుగ్గిలంతో వ్యాపార ప్రదేశంలోనూ ఇంట్లోనూ పొగవేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా పూజ చేసేటప్పుడు కప్పు సాంబ్రాణితోటి పొగవేస్తే చాలా మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ కన్యారాశి వారికి లైట్ బ్లూ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది, ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి, సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, పెళ్లి కానట్టు మగపిల్లలకు సంబంధించిన వ్యవహారాలు ఈ వారం సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. వివాహాలు నిశ్చయమవుతాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, వంశబుద్ధి జరగబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు తెలుసుకొని మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది, ప్రతి కోణంలో కూడాను మీ యొక్క శక్తి సామర్థ్యాల్ని పరిశీలించుకోవాల్సిన అవసరం, పరీక్షించుకోవాల్సిన అవసరం, నిరూపించుకోవాల్సిన అవసరం రావాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని తప్పుపట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అనుసరించడం అనేది జరుగుతుంది. ఈ పోటీ ప్రపంచంలో మనం నిలబడటానికి ఏం చేయాలి అని రకరకాలుగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మనం గట్టి పోటీ ఇవ్వగలుగుతాం అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని కలిగి ఉంటారు. నూతన వ్యాపార వ్యవహారాల్లో ప్రభుత్వ పరంగా కానివ్వండి, ప్రైవేటు పరంగా కానివ్వండి, ఆర్డర్లు రావడం అనేది జరుగుతుంది. వాళ్ళ ప్రోత్సాహం బాగా లభిస్తుంది, రాజకీయ నాయకుల వల్ల లబ్ధి పొందుతారు, వాళ్ళ పలుకుబడి వల్ల కొన్ని ప్రధానమైనటువంటి సంగతుల్లో మీకు మేలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది. సంతానం చదువుకున్నటువంటి చదువుకి తగిన విధంగా మెరిట్ మార్కులు రావటం మీ యొక్క సంతోషానికి కారణమవుతుంది. అయితే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఇవన్నీ మేము ఎప్పుడు చూడలేదు మా చిన్నతనంలో, మేము ఎప్పుడు కూడా ఈ రకమైన వాటిని వినటం తప్ప చూడటం ఇదే మొదటిసారి అని చెప్పి ఎంతగానో బాధపడతారు. సామాజికంగా కొన్ని లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి వేదన కలిగించేటువంటి సంఘటనలు జరగటం మీ యొక్క మానసికమైన ఆలోచన కారణమవుతుంది. విద్యా వ్యవస్థ ఎటుపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ధర్మానికి కార్యకాలం దాపురించింది, న్యాయ వ్యవస్థ నిద్రపోతుంది అని నిర్ణయించుకొని మన ప్రయత్నాన్ని మనం చేసుకోవాలి. మనం కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలబడటానికి అవసరమైనటువంటి ఎలాంటి పద్ధతులైనా సరే అవలంబించాలనేటువంటి ఒక గట్టి నిర్ణయాన్ని మీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలు వారాంతంలో బాగుంటాయి, ఏమీ సందేహం లేదు. అంతేకాకుండా బంధువుల్లో ఉన్నటువంటి విభేదాలు మర్చిపోయి అందరూ కలిసి మళ్ళీ మామూలుగా ఉండాలని చెప్పని ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇది కూడా మీ మనస్సంతోషానికి కారణమవుతుంది. పెద్దవాళ్ళని గౌరవించడం,
పెద్దవాళ్ళకి కావాల్సిన అవసరాలు చూడటం, తదుపరి మిగతా పనులు చేసుకోవటం, ఇవన్నీ కూడా మీ దినచర్యలో ఒక భాగం అవుతాయి. ఎవరిని ఎక్కడా కూడాను అగౌరవపరచడం కానీ, అధర్మాన్ని పోషించడం కానీ, లేకపోతే ధర్మబద్ధమైన పనులు ఏవైతే మీ మీద ఉన్నాయో వాటిని విస్మరించడం కానీ చేయకుండా పద్ధతిగా క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో మీ యొక్క నడవడిక కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా వాటిని మీరు అధిగమించగలుగుతారు, ఏమీ సందేహం లేదు. ఈ తులారాశి వారు ఈ ప్రతిరోజు కూడాను అష్టములు కాతలతో దీపారాధన చేయటం, అదేవిధంగా తెల్లజిల్లేడు బొత్తులతోటి అరటినార బొత్తులతోటి దీపారాధన చేయటం వల్ల గణపతి అనుగ్రహం ఏర్పడుతుంది. అరటినార బొత్తుల వల్ల అరిష్ట ఉద్వాసన, ఇంట్లో ఏమైనా దరిద్రాలు ఉంటే అవి మొత్తం పోతాయి వాస్తు దోషంతో సహా, కనుక ఈ సూచన మీకు చేయటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎవరైనా కానీ సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేస్తే సర్ప సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా జాతకంలో ఉంటే పోతాయి, మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఈ తులారాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని చికాకు పెట్టే సమస్యలు వస్తాయి, కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, నడుస్తున్న ఏలినాడిసిన ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ ఏలినాడిసిన ప్రభావం పోవాలంటే ఈ వృశ్చిక రాశి వారు, ధనుసు రాశివారు, మకర రాశివారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయాలి. దానివల్ల మీకు మంచి మేలు జరుగుతుంది, ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లోనూ, వ్యవహార సంబంధమైన విషయాల్లోనూ, వ్యాపార సంబంధమైన విషయాల్లోనూ వృశ్చిక రాశివారు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగు బొదుగు లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మీ మానసికమైన ఆవేదన కారణమవుతుంది. ఏ విధంగా అయినా సరే మనం వీటిని అధిగమించాలి, కష్టపడాలి, ఫలితాలు సాధించాలి అని మీరు ఎంతగా కృషి చేసినా 100 పాళ్ళు కష్టపడితే 10 పాళ్ళు మాత్రరం అనుకూలంగా ఉంటాయి, మిగిలిన 90 పాళ్ళ ఫలితం మీకు అందనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తీసుకోండి. ముఖ్యంగా ఏలినాడిసిన ప్రభావానికి సంబంధించి చేయవలసినటువంటి ప్రత్యామ్నాయ కతువు చేయండి. సంతాన సంబంధాల విషయాల్లో మాత్రం ఏ రకమైన ఇబ్బంది లేదు, వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. అయితే ఒక కీలకమైన విషయంలో ఒక స్త్రీ వల్ల మీరు ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా అన్నమాట తప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాట నిలబెట్టుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడాను మానసికమైనటువంటి క్లేశం, బాధ కలిగేటువంటి పరిస్థితి సూచిస్తుంది. ఎవరు ఏమన్నా ఏ విధంగా మాట్లాడుకున్నా మన పని మనం చేసుకుంటూ పోదాం, అనుకూలమైన ఫలితాలు సాధించడానికి మానవ ప్రయత్నంగా మనం చేయవలసింది చేద్దాం, ఆ పైన ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. కానీ ఎదుటి వాళ్ళ దగ్గర వెళ్ళి సహాయం అడగటం, రికమెండేషన్ చేయమని బతి నాడుకోవటం, విజ్ఞాపనలు ఇవ్వటం, అడుక్కోవటం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం, ఇట్లా దిక్కుమాలిన పనులు మాత్రం మీరు చేయరు. పని కాకపోయినా పర్వాలేదు, 2 పూటలు తినేది 1 పూట తింటాను, కానీ ఇట్లాంటి పనులు మాత్రం నేను చేయను అని చెప్పని మీరు గట్టిగా దృఢంగా నిలబడతారు. ఆ కోణంలోనే మీ వ్యక్తిత్వం అందరితోటి శ్లాఘింపబడుతుంది, మెచ్చుకోబడతారు. యూనియన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, టెక్నీషియన్స్కి మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. మీకు మీరుగా మిమ్మల్ని మీరు తెలుసుకొని సక్రమంగా మనం నడుచుకోవాలి అనే భావనలో ఉంటారు. ఎవరైనా పోయేటప్పుడు కట్టుకుపోయేది ఏమీ లేదు, బతికిన నాళ్ళు మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములు కాతలతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, దాంట్లో
సర్వరక్షా స్వర్ణం అని చెప్పని ఉంటుంది. నవగ్రహ దోషాలు పోవటానికి ఈ రెండింటి కలిపి స్నానం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు సాయంత్రం పూట ఉదయం పూట అష్టములకు గుగ్గిలంతో ధూపం వేయటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. ఈ వృశ్చిక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం బాగుంది. ఆర్థిక విద్యా సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాల సంబంధమైన విషయాలు, వీటిల్లో పురోగమనం సాధించగలుగుతారు. మానసికమైన సంతృప్తి కలుగుతుంది. పడ్డటువంటి శ్రమకి తగినటువంటి ఫలితాలు లేకపోయినా పడ్డటువంటి శ్రమకి 95% మంచి ఫలితాలే వచ్చినప్పటికీ ఆ 5% తగ్గినందుకు మీరు చాలా బాధపడతారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నుకోవాలని, ఈ సాధించినటువంటి ఈ మెరిట్ మార్గులతోటే మరింత ఉన్నతమైనటువంటి చదువుకోవాలని యోచన చేస్తారు. సంతానం చేస్తున్నటువంటి ఆలోచనలకి వాళ్ళ యొక్క మానసిక వేదన తీర్చడానికి బాగా ప్రోత్సహిస్తారు. వాళ్ళని మరింతగా చదువుకునే విధంగా ప్రేరేపణ చేస్తారు. ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు, పట్టించుకోవద్దు, ఇది మనకు సంబంధించిన విషయం కాదు అని చెప్పని వాళ్ళకి గట్టిగా ధైర్యాన్ని నూరిపోసి వాళ్ళు చదువుకుందాం అనుకున్న చదువు కోసం ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతానని చెప్పని వాళ్ళకి వాగ్దానం చేసి పిల్లల్ని సంతోషంగా ఉంచుతారు. విందులు వినోదాల కార్యక్రమానికి సకుటుంబంగా హాజరవుతారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఏర్పడ్డటువంటి ఇబ్బందులకి కారణభూతమైన ఒకనొక భాగస్వామిని మీరు దూరంగా ఉంచాలని చెప్పని ప్రయత్నం చేస్తారు. అయితే దుష్టులు అంత తొందరగా వదలరు. మంచివాళ్ళంటే వెళ్ళిపోతారు, కానీ దుర్మార్గులు అంత తొందరగా పోరు. వాళ్ళు మిమ్మల్ని బెదిరించడం, ఇబ్బంది పెట్టడం, చట్టపరంగా నీ సంగతి ఏంటో కనుక్కుంటానని చెప్పని మీతో మాట్లాడడం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ప్రాక్టికల్గా మిమ్మల్ని ఏమి నష్టపరిచేటువంటి అంశాలు ఏమి కావు. కఠినమైన నిర్ణయం తీసుకొని నిర్దాక్షిణ్యంగా అలాంటి వాళ్ళని వెళ్ళగొడతారు. జరిగేది ఏదో జరుగుతుంది, ఆరోగ్యం చూసుకుంటానని చెప్పని మీరు ధైర్యంగా నిలబడటం అనేది జరుగుతుంది. కష్టపడి సాధించినటువంటి డబ్బులో ఏమాత్రం కష్టపడిన వాళ్ళకు కూడాను భాగం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రొటీన్ కోర్సులో కావాల్సినటువంటి పనులకు కూడాను లంచాలు పెట్టాల్సినటువంటి దుస్థితి రావటం మీ మనోవేదన కారణమవుతుంది. మనం కష్టపడి రూపాయి సంపాదిస్తే అందులో ట్యాక్సులు, అందులో మినహాయింపులు, అందులో ఎగ్గొట్టేవాళ్ళు, పైగా తీసుకోవడానికి లంచాలు, ఇవన్నీ పోను మనకి మిగిలేదంతా మనం ఎందుకు శ్రమ పడుతున్నాం అనేటువంటి భావన మనసులో కలుగుతుంది. ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుందామని కొంతమంది ఆలోచిస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. మంచి ఉద్యోగం లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగంలో కొంత అస్థిరత్వానికి దారితీస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రెక్టిఫై చేసుకోగలుగుతారు. కెరియర్ పరంగా వచ్చినటువంటి ఒడిదుడుకుల్ని సర్దుకోగలుగుతారు. స్త్రీల వల్ల ఉపకారం జరుగుతుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. ఇంకా ఈ కలియుగంలో సహాయం చేసేవాళ్ళు ఉన్నారా, మానవత్వం ఇంకా అక్కడక్కడ మిగిలి ఉందా అనేటువంటి ఆలోచన విధానం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. అదేవిధంగా అందరూ కూడాను ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎవరిని చూసి ఎవరు అసూయపడకుండా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళి అభివృద్ధి సాధిస్తూ పక్కవాళ్ళ సహకారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా. వీళ్ళకి ఈ రకమైన జ్ఞానం ఎందుకని కలగట్లేదు, భగవంతుడు ఎందుకని వీళ్ళకి ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగించట్లేదు అని చాలా విధాలుగా సమాజం గురించి ఆలోచించి చాలా బాధపడతారు. కొన్ని సందర్భాల్లో మన చేతిలో ఉన్న పనిగా
మనం చేయవలసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేద్దామని చెప్పని ఆలోచిస్తారు. ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు భద్రించే కూడాను అష్టమూలికా తైలంతోటి హనుమాన్ వత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు భద్రించే కూడాను సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయండి, కాలసర్పదోషంతో సహా అన్ని రకాల సర్పదోషాలు ఉపశమిస్తాయి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికంతో కానీ అష్టమూలిక ఉగ్గులంతో కానీ పొగవేయటం వల్ల మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయలుదేరేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, వచ్చిన అవకాశాలు మాత్రం సద్వినియోగం చేసుకోలేరు. ఇతరులకు మీరు చెప్పినటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో, జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, అవి మీరు మీ విషయంలో మటుకు పాటిస్తారు, అవేవో పక్క వాళ్ళకి పరిమితమైనట్టుగా మీరు ప్రవర్తిస్తారు. అందువల్ల మంచి ఫలితాలు రావాల్సిన చోట నామమాత్ర ఫలితాలు మాత్రమే వస్తాయి. కుటుంబ పురోగతి, సంతాన పురోగతి అన్ని విధాలుగా బాగుంటుంది. డబ్బులు అప్పుగా తెచ్చైనా, దాచుకున్న డబ్బుల్ని వెచ్చిచ్చైనా సంతానాన్ని గట్టిగా మంచి చదువులు చదివించాలని చెప్పని ఆలోచిస్తారు. చదువుకోవడానికి ఈ రకమైనటువంటి భారీ ఫీజులు కట్టాల్సి వస్తుందన్న పరిస్థితి నేను కళ్ళలో కూడా ఊహించలేదు అని ఎంతగానో ఆవేదన పడతారు. టాలెంట్ ఉండి చదువుకోవాలనే ఉత్సాహం ఉన్నటువంటి పిల్లల్ని విద్యా సంస్థల నుంచి వెళ్ళగొడుతుంటే మీ యొక్క మానసిక వేదన అంతా ఇంతా కాకుండా ఉంటుంది. ఈ సమాజంలో మార్పు కోసం మనం నడువు కట్టుకొని దీన్ని నిర్మూలించాలి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి అని చెప్పిన ఆలోచిస్తారు. ఆ మేరకు మీ చేతిలో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చేయగలుగుతారు. వ్యవస్థలో మార్పు రానంత వరకు మనం బాగుపడేది లేదు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఏలినాడు శని ప్రభావం వల్ల ప్రజాకర్షణ ఏర్పడుతుంది. మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి ఎక్కువగా జనాకర్షణ అనేటువంటిది వస్తుంది. దానివల్ల మరింత ప్రయోజనాలు పొందగలుగుతారు. ఏలినాడు శని అంటే కేవలం చెడే ఇస్తాడనేటువంటి భావన పక్కన పెట్టండి. ఏలినాడు శని కాలంలో రాజయోగం పట్టిన వాడు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి డొనాల్డ్ ట్రంప్ జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి, ప్రబలమైన ఏలినాడు శని నడుస్తుంది, అమెరికా అధ్యక్షుడయ్యాడు. పోటీ చేసి ఓడిపోయినటువంటి హిల్లరీ క్లింటన్కి ఈ డొనాల్డ్ ట్రంప్ కంటే 27 లక్షల ఓట్లు అధికంగా వచ్చిన విషయం మీకందరికీ తెలుసు. అయినప్పటికీ కూడాను శని తాను ఇవ్వదలసినటువంటి యోగం ఇవ్వాలి అనుకుంటే ఏ గ్రహము ఆపలేదు. అంచేత శనేశ్వర స్వామి వారి ప్రసన్నం కోసం ఈ ధనుసు రాశి వారు, మకర రాశి వారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతిహోమం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయాన్ని మంచి కోణంలో ఆలోచించి అందులో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే తీసుకొని మీరు ఆచరిస్తారు. అందువల్ల అభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మనం నలుగు దృష్టిలో పడకుండా మన కార్యక్రమాలు ఏవో మనం చేసుకోవాలి. అనవసరమైన పనులు చేసి మనం చెడ్డ పేరు తెచ్చుకోవద్దు అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు. అనవసరమైనటువంటి విందులు వినోదాలకు వెళ్ళటం కూడా మంచిది కాదని చెప్పని వాటిని కూడా విరమించుకుంటారు. ఒక సెలబ్రిటీగా మీకున్నటువంటి స్థానం ఏదైతే ఉందో సొసైటీలో దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. మనం గొప్పవాళ్ళం కావడానికి పెద్దగా కష్టపడలేదు కానీ ఈ యొక్క స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పని మీరు అర్థం చేసుకుంటారు. ఆ విధంగా నడుచుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తలపెట్టినటువంటి వ్యూహం చక్కగా ఫలిస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది. ఈ మకర రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది,
అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుంది. మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా చేయగలుగుతారు. కుటుంబ పురోగతి బాగుంటుంది. సంతాన పురోగతి మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు ముడిపడతాయి. వ్యాపార విస్తరణ బాగుంటుంది. వ్యాపారంలో టర్నోవరు బాగుంటుంది. లాభాలు బాగుంటాయి. భాగస్వాముల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. వాళ్ళు కూడా తెలివిగా కొన్ని నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు సాధించి సంస్థకి లాభాలు తెచ్చేటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సివిల్ సర్వీసులు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, పోలీస్ అధికారుల పోస్టులకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఏదైనా సరే పోటీ పరీక్షలకు హాజరయ్యేటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడాను ఈ వారం చాలా సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలోనూ ఐటీ రంగంలోనూ ఉన్నవారికి మంచి శుభ సూచనలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా మంచి గ్రోత్ రాబోతుందని తెలుసుకుంటారు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు బాగున్నప్పటికి కూడాను అందులో కొన్ని లోపాలు చోటు చేసుకోవడం అనేది మీ మానసికమైన వేదన కారణమవుతుంది. సమాజ దృష్టితో కొన్ని విషయాలు ఆలోచిస్తారు. ఏమిటి సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఏంటి, మనం జీవిస్తున్నటువంటి విధానం ఏంటి, సమాజం ఎందుకని ఈ విధంగా కమర్షియల్ అయిపోయింది, చదువుకునే వాళ్ళకి మంచి అవకాశాలు ఎందుకు రావట్లేదు, మంచిగా పరీక్షలు రాసే వాళ్ళకి ర్యాంకులు ఎందుకు రావట్లేదు, ఇలాంటి సమస్యలన్నింటికి కూడాను కొన్ని సమస్యలు ఇలాంటి సమస్యలన్నింటికి కూడాను పరిష్కారం లేనటువంటిగా మీరు భావిస్తారు. కానీ ఆ పరిష్కారానికి సంబంధించినటువంటి చిదంబర రహస్యం ఏంటో అందరికీ బట్టబయలవుతుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. మనోధైర్యంతో ఏ సమస్యనైనా ఎదుర్కోవాలని చెప్పని ఆలోచిస్తారు. ఎవరో చేసిన తప్పిదాలకి మనం ఇబ్బంది పడటం అనేది కరెక్ట్ కాదు, మన వరకు మనం ధైర్యంగా ఉండాలి అని మీరు నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వివరాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, మగపిల్లలకి పెళ్లి కాకుండా అవస్థపడుతున్న పరిస్థితి ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అత్యంత ఆత్మీయుల వల్ల మానసికమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. చాలా బాధపడతారు. వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి ఉన్న తేడాన్ని బేరీజు వేసుకొని చాలా ఇబ్బంది పడతారు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతుంది. ఏది ఏమైనా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని ఈ రాశిలో జన్మించిన స్త్రీలు భావిస్తారు. దాన్ని అమలు చేయాలని చెప్పని తల్లిదండ్రుల్ని కోరటం అనేది కూడా జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో దగ్గరగా వచ్చి మంచిగా వచ్చిన సంబంధం ఏదైతే ఉందో దాని గురించి వాకప్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా అబద్ధం అని చెప్పని తేలిపోతుంది. దాంతో ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చినట్టు మంచి సంబంధం ఏదైతే ఉందో దాన్ని మీరు ఖరారు చేసుకోగలుగుతారు. విదేశాలు వెళ్ళాలని మీ కోరిక, చదువుకోవాలనుకునే మీ కోరిక విదేశాల్లో, అవి సానుకూల పడే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది. అదే కోణంలో పిహెచ్డి చేయాలని, ఇతర భాషలు నేర్చుకోవాలని, కొన్ని కంప్యూటర్ కోర్సులు చదువుకోవాలని, కొన్ని చిన్న చిన్న యాంబిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే పరిస్థితిగా గోచరిస్తుంది. ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కూడాను మానసికమైన సంతోషం సంతృప్తి కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, లక్ష్మీ తామర ఒత్తులతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయటం, దీపారాధన చేసి మహాలక్ష్మీదేవి పూజలో పన్నీరు గంధాన్ని, పరిమళ గంధాన్ని, ఆరావళి కుంకుమని, లక్ష్మీ చందనాన్ని ఉపయోగించి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ కుంభరాశి వారికి
లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట దిక్క ఒకటి. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరివ్వాలండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పడ్డటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం మీరు పొందగలుగుతారు. ఏ కోణంలో చూసినప్పుడు కూడాను ఎవరు మిమ్మల్ని విమర్శిస్తున్నటువంటి స్థాయిలో మీరు ఉండగలుగుతారు, అందులో ఏమీ సందేహం లేదు. ముఖ్యంగా సన్నిహిత బృందం, సహచర బృందం, సహోదర సహోదరి వర్గం వల్ల కొన్ని చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మీపైనే పడుతుంది. ప్రతి విషయంలో కూడాను ఎదుటివాళ్ళు ఏదో రకమైన అపనిందలు వేయటం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే నీకేమయ్యా నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావని చెప్పని మాట్లాడటం, మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు కానీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడినప్పుడు మీకు విపరీతమైన కోపం చిన్నెత్తుకొస్తుంది. కానీ మనం ఓర్పు వహించాలన్న ఉద్దేశంతో సరేలే పెద్దమున్నవాడికి ఏదో మాట్లాడితే మాట్లాడాడు, మనం సైలెంట్గా ఉందాం అని చెప్పి మీరు నిబ్బరించుకోవడం జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడా ముడిపడే పరిస్థితిగా గోచరిస్తుంది. మీ ప్రయత్నం లేకుండానే ఆకస్మికంగా ఒక మంచి సంబంధం కుదురుతుంది. ఆ సంబంధానికి ఇంట్లో వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఉత్సాహపడి ఖరారు చేసుకుందామని చెప్పి అనుకుంటారు. మీరు కూడా అనే విషయాలు పరిశీలించి ఆ సంబంధం చేసుకోవడానికి ఇష్టపడతారు. అవసరమైనటువంటి ధనం ఏదైతే ఉందో అది మనకి ఇబ్బంది లేకుండా ఆ టైంకి అందుతుంది అనేటువంటి భరోసా కూడా మీకు మానసికంగా కలుగుతుంది. సన్నిహిత సహచర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు అండగా ఉండి సహాయం చేస్తారు. ఇక ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టముఖ తైలంతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, అష్టముఖ గుగ్గిలంతో కానీ దైవికమైన పొడితో కానీ పొద్దున సాయంత్రం వ్యాపార ప్రదేశంలోనూ ఇంట్లోనూ పొగ వేయటం వల్ల కానీ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంటికి పట్టిన చీడ పీడ దరిద్రం మొత్తం కూడాను బయటికి పోతుంది. మాల్ఫిక్ ఇన్ఫ్లుయెన్స్ పోయి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వస్తుంది. ఇది ప్రాక్టికల్గా ధృవీకరించబడ్డటువంటి విషయం కనుక ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ మీనరాశి వారు దశమస్థానంలో ఉన్నటువంటి శరీర కారణం చేత 6 సంవత్సరాల పాటు మీకు రాజయోగం అనేది కలుగుతుంది మీనరాశి వారికి, కుంభరాశి వారికి. కనుక ఈ 2 రాశుల వాళ్ళు మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించి అఘోర భాస్మతి హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ మీనరాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట దిక్క 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖలో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.